పద్నాలుగొండ జిల్లా హాలియాలో జరిగే సీఎం బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. సభా స్థలం, హెలిప్యాడ్ స్థలం, పార్కింగ్ పై జిల్లా ఎస్పీ కలెక్టర్ను అడిగి తెలుసుకున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు మంజూరైన లిఫ్ట్లు అందుబాటులోకి వస్తే వేలాది ఎకరాలు సాగులోకి వస్తాయన్నారు గుత్తా సుఖేందర్ రెడ్డి. ప్రజల చిరకాల కోరికైన నెల్లిక లిఫ్ట్ నెరవేరే సమయం వచ్చిందన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో టేలాండ్ ప్రాంతాలకు ఎక్కడైతే ఆయకట్టుకు అవకాశం లేనటువంటి ప్రాజెక్టుల ద్వారా నీళ్లు పోయినటువంటి వాటన్నిటి కూడా లిఫ్ట్ ఇరిగేషన్ శాంక్షన్ చేస్తాం. ఇటు దేవరకొండ కానీ అటు నాగర్ సాగర్ కానీ అదేవిధంగా మిర్యాలగూడ కానీ హుజూర్నగర్ కానీ కోదాడ కానీ కొంత ప్రాంతం ఆయకట్టు ఉన్న చాలా ప్రాంతాల్లో ఆయకట్టు ఉన్న నీళ్ళు అందనటువంటి ప్రాంతాలకు లిఫ్ట్ ద్వారా నీళ్లు పోవాలనేటువంటిది ముఖ్యమంత్రి గారి యొక్క లక్ష్యం. దాని కొరకు 3,000 కోట్లు మంజూరు ఇచ్చినారు. ఈ బడ్జెట్లో డబ్బులు కూడా పెడుతున్నారు. వచ్చే సంవత్సరం దాటికి పూర్తి చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో పనిచేస్తారు.